ఈరోజు కలెక్షన్ 7490 రూపాయలు. అంతేనా? అర్ధ రూపాయి కూడా. గణేష్ రెడ్డి, అయ్యో, ఎన్ననక వాననక పగలనక రాత్రనక మీకోసం కష్టపడుతున్నాం, మా గురించి మాట్లాడరు. ఎంతసేపు గణేష్ గణేష్ అంటారు? ఆడేం ఒక్క కంపెనీ పనిచేస్తున్నాడా? 10 కంపెనీలు పనిచేస్తున్నాడు. ఈవేళ కూడా పుట్టపర్తి, అమలాపురం, తిరుపతి, బెదడ, నలుగురికి 4 టికెట్లు తీసుకున్నాడు, బస్సులో ఎక్కిస్తాడు, కమిషన్ తీసుకుంటాడు, కొట్టుకెళ్తాడు, అక్కడ కమిషన్ తీసుకుంటాడు, ఇక్కడికి వచ్చేది ఎక్కడికి వెళ్తాడు ఎవరికి తెలుసండి? సరే, ఆ వెంకటేశ్వర బస్సు సర్వీస్ పరిస్థితి ఏంటి? అదేంటిగానే పోతుంది. మాట్లాడకుండా బస్సులో ఉన్న సీట్లని పీకేశాం అనుకోండి, అది మట్టి తోలుకోవాల్సిందే. ఆ పని కూడా మా ఇద్దరినే రమ్మనమని తెగ పిలుస్తున్నారు అనుకోండి. మట్టి తోలమన ఎలా, బురద మట్టి తోలమనాలో మేము వెళ్తాం ఏంటి మరి? ఎందుకంటే మేము మీ తింటున్నాం కదండి. ఉప్పు చూడండి అయ్యారు, మీరు ఒక్క బస్సు కొనడానికే మేము ఇలా సంపాదించి పెట్టేస్తున్నాం కదా. మీకు ఎన్నిసార్లు చెప్పానండి, ఓ ట్రైన్ కొనివ్వండి, ఓ ట్రైన్ కొనివ్వండి అని. మీరు మా మాట వినిపించుకోరండి. ట్రైన్ తోటం బస్సు వచ్చేటి ముందు అసలు ఈ నెత్తి మీద ఉన్న రెడ్ లైట్ తుడిసేయమని చెప్పండి. ఎదరొచ్చే బస్ డ్రైవర్ అందరూ అదే రెడ్ సిగ్నల్ అనుకుని ఆపేస్తున్నారండి, మొత్తం ట్రాఫిక్ జామ్ అండి. ఊరికే మాట మార్చుకుంటారా? నేను క్లీనర్ గా చేరి కండక్టర్ ఆ తర్వాత బస్సు ఓనర్ అయ్యాను. నాకు తెలుసు కలెక్షన్ ఎలా వస్తుందో, ఎవరి ద్వారా వస్తుందో. ఎక్కువగా పొగడకండి. టూ మచ్ అంతా గణేష్ వల్లే. అది సరే, పిఠాపురం రెడ్డిగారి హోటల్ కి అరిటాకు కట్టలు, సామర్లకోట పాన్ షాప్ కి తమలపాకు బుట్టలు వేశారు కదా, అదెందుకు లెక్కలో రాలే? వచ్చుండాలే. రాలేదయ్యా? అప్పుడు వస్తుంది. ఏంటి, డబ్బు రూపంలోనే ఇద్దాం అనుకున్నాం కానీ బుడ్డి రూపంలోకి మారిపోయింది. అయ్యగారు, ఎక్కడి నుంచో దాని నుంచి ఎలా సత్యని కంపు కొడుతుంది కదండి. అవును, అది వేరే ఎక్కడి నుంచో కాదండి, ఈ బ్యాగ్ నుంచేనండి. అయ్యగారు దయచేసి బ్యాగ్ మార్చండి, కంపు తట్టుకోలేకపోతున్నాం. అవునండి అయ్యగారు, మీరు కండక్టర్ గా ఉన్నప్పుడు కొన్న బ్యాగ్ ఇది, కలిసి వచ్చిన బ్యాగ్ అని దీన్ని వీడి చేతికి ఇచ్చారు. వీడు దీన్ని ఓపెన్ చేసినప్పుడు నా కడుపులో తిప్పుతుంది, తట్టుకోలేకపోతున్నానండి. దయచేసి ఆ బ్యాగ్ మార్చండి. మార్చేస్తాను. థ్యాంక్ యూ. బ్యాగ్ కాదు, మిమ్మల్ని. ఏట అమ్మాయి గారు, ఇవాళ బస్సులో ఆహ్వానం లేదు, కాలేజీకి ఎగరామా? ఈ రోజు గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే, అది నాకు చాలా ఇష్టం అండి.